రాజకీయాలను 5 నిమిషాలు పక్కకు పెట్టి మాట్లాడదామన్నారు నీటి పారుదల విషయంలో రైట్ కరెక్ట్ రమేష్ గారు మాట్లాడేది రాజకీయం మాట్లాడనా ఇద్దరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు చేసే వాళ్ళు చెప్పిన సజెషన్ ని వీళ్ళు వినే పరిస్థితులు లేరండి ఎవరు కూడా ఎందుకంటే నాది నాడు వాళ్ళే అహం ఇదంత పాలన ఇవన్నీ ఇద్దరు అంతే అందుకే వర్షాలు దేవుడు కరెక్ట్ చెప్పండి ఈ పర్టికులర్ యాక్ట్ వల్ల నీటి పారుదల నీటి ఇది కష్టాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిన ఈ పర్టికులర్ ఇప్పుడు సంవత్సరం పాటు మేము ఉన్నాం కదా సంవత్సరం పాటు మేము ఏదో చేసామని చెప్పారు పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల నీటి పారుదల కష్టాలు వచ్చాయి అయితే నీళ్లు లేకుండా పోయినాయి అని బాగా చెప్పండి అది చెప్పకుండా ఊరికే వర్షాలు పడతలు మన ప్రాంతంలో వర్షాలు సరిగా పడతలు ఒక పాయింట్ సంపూర్ణ మనము రాజకీయాలను పక్కకు పెట్టి మాట్లాడుకుందాం అనుకున్నాం నీటిపారుదల రంగం గురించి ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఆంధ్రప్రదేశ్ జీవనదుల సమ్మేళనం అని కరెక్ట్ జీవనదులు ప్రవహించేది జీవనది అంటే ఏంటంటే సంవత్సరం పొడుగుతా ప్రవహించే నదినే జీవనది అంటాం మరి జీవనది ఎందుకు ఆగిపోయింది నిర్జీవం అయిపోయింది అనేది మనం ఆలోచించాలి అంటే ఎగువన ఈ మితిమీరిన ఎత్తులతో కట్టడాలు కట్టుకుని జీవనదులను ఆపేశారు దానికి అనుమతించిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి మరి దేవేగౌడ ప్రధానికి ఉన్నప్పుడు ఆయన చేసుకున్నాడు అండి పివి నరసింహారావు ఒక్కడే స్వార్థం లేకుండా మన తెలంగాణకి ఏం చేయలే ఆయనకు స్వార్థం లేదు కాబట్టి దేశమంతటికి చూసిండు ఆయన ఓకే దేవేగౌడ ఆయన స్వార్థంతో ఆయన ఆల్మట్టి నారాయణపూర్ ఇవన్నీ బాగా అన్ని హైట్ లేపినారు అయినప్పుడు నీరు అక్కడ స్టోరేజ్ అవుతుంది వాళ్ళు విడిచిపెడితేనే మన కరువు కాటకాలు వచ్చినప్పుడు వాళ్ళు విడిచిపెడితేనే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం బతకాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ డెడ్ స్టోరేజ్ ఈ కింద ఉండే దిగువన ఉండేటువంటి ఈ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో డెడ్ స్టోరేజ్ రాగానే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి మన ఇద్దరు ముఖ్యమంత్రులను తిట్టుకోవడం కాదు రమేష్ కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి ఆ వాటర్ బోర్డు సంబంధించినటువంటి సమ్మేళనం చేసి మీటింగులు పెట్టేసి అన్ని ప్రాజెక్టులలో సమానంగా నీళ్లు ఉండేటట్టు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని అన్నిటికీ పంచాల్సిన అవసరం ప్రపోజల్స్ యునైట్ గా ఫైట్ కేసీఆర్ గారు ఏం చేసిందండి నీటి పారుదల రంగంలో ప్రతి వ్యక్తిని ఎడ్యుకేట్ చేసింది కేసీఆర్ గుర్తుపెట్టుకో రమేష్ నువ్వు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు మొన్నటి వరకు నీటి పారుదల రంగంలో అమోఘమైనటువంటి ప్రదర్శన చేసి నాలెడ్జ్ తోటి ఈ నీటి పారుదల నిపుణులతోటి ఆయన కూర్చొని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ మన కృష్ణా రివర్ బోర్డులో మన వాట మనకు కావాలని పంచాయతీ పెడుతున్నాం మనం తెలంగాణ వాళ్ళం తెలంగాణ సమాజాన్ని తెలివైన సమాజం చేసింది కేసీఆర్ కి దక్తది అందరూ ప్రాజెక్టు ఏం కట్టలే అందరూ ప్రాజెక్టులు కట్టలేదు నాగార్జున సాగర్ ఏంది ఇవన్నీ అట్లాలకు ఒక కేసీఆర్ వాళ్ళనే ప్రాజెక్టులు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ జీవనదుల మీద ఒక పోరాటం సాగించి ఈరోజు అన్ని ప్రాజెక్టులను ప్రారంభించి ఎన్ని ప్రాజెక్టులు తీస్తే అది పెద్ద మహాయాగం లాగా చేసినాం మీరు దాన్ని ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను తీసుకొచ్చి దానికి కాళేశ్వరం ఎత్తిపోతున్న ప్రాజెక్ట్ అని అది అలా జరిగే పని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 ఏళ్ళకు కూడా జరిగిన పనిని ఎత్తిపోతున్న ద్వారా ఏమో చేస్తా చెప్తున్నాయి అన్ని ప్రదేశాలకు కూడా నీరు అందించే విధానం ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి ఇప్పటి వరకు ఎంతవరకు శ్రీపద ప్రాజెక్టు చూడండి ఎస్ఆర్ఎస్పీ అనుసంధానంతో ఇలా చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధానంతో ప్రతి ఊరు కూడా నీరు తాగునీరు అందించే విధానం ఒక మంచి ప్రణాళిక చేస్తే అక్కడ ప్రస్తుతం పరిస్థితి నీళ్లు లేని పరిస్థితి ఉంది దీనికి ప్రభుత్వాలు ఆ విషయం మాట్లాడుతున్నా నేను నీళ్లు అందించే విషయంలో కూడా మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మాత్రం ఎటువంటి ప్రజలకు నిరుత్సాహపరిచే విధంగా సాగినంత సాగు
కావాల్సినంత సాగు జరిగింది, నీటి అందింది, మా మా హయాం లోపల రైతుల గిట్టుబాటు జరిగింది, విద్యుత్ శక్తి కరెంట్ ఇచ్చడం, వాళ్ళ అన్ని పనులు కూడా అంటే నేను అనేది ఏంటంటే నీటి అవసరాలని, నీటి దాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఏ రకంగా ప్రభుత్వం ఎంతవరకు కొన్ని కొన్ని ప్రాజెక్టులను వార్పుట్ మీద తీసుకోవాల్సి వస్తుంది ఇమీడియట్ గా రిలీఫ్ అవడానికి. అటువంటి చర్యలు చేయలేదు అంటున్నా. ఇప్పుడు తెలంగాణ మేము తెలంగాణ తెచ్చింది ఎందుకోసం? ఇటువంటి చిన్న చిన్న వివాదాలు తెలంగాణకు కెనాల్ ప్రాజెక్టులు సరిగా లేదు, బోర్వెల్ మీద డిపెండ్ అయి ఉన్నోళ్ళము కాబట్టి ఈ రోజు మనం అన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రతి ఊరికి సాగునీరు అందే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ రోజు తెలంగాణ ఇవ్వడానికి కారణమని, దానికి బాధ్యులైన వారు ఏం చేస్తున్నారని నేను నిర్లక్ష్య ధోరణి అట్టహాసాలు ఆర్భాటాలకు పోయి ఇటువంటి భవిష్యత్తు తరాలకు జరిగే పరిణామాల మీద దీనికి సంబంధించి నిన్న ప్రధానంగా కేసీఆర్ గారు గవర్నర్ తో మాట్లాడుతూ ప్రధానంగా ఏపీది అనవసర రాజధానితో అనుమతి లేకుండా కూడా కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు, ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారు అని చెప్పని అన్నారు. అటు పక్కన ఆంధ్రప్రదేశ్ మాత్రం పట్టిసీమ అనేది పోలవరంలో అంతర్భాగమే అని అంటున్నారు. అంటే పక్కనేమో నీళ్లు లేవు, నీళ్లు లేని పరిస్థితి, ప్రాజెక్టులు అయితే ఎవరికి వాళ్ళు కట్టుకుంటూ వెళ్తున్నారు, పైన కూడా ప్రాజెక్టులు ఎగువ ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితి కానీ దాని మీదే రాజకీయం అనేది జరుగుతోంది. మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు ఇట్లాంటి ఉద్వేగాలకు వాటికి దారితీసేటువంటి అంశాలు ఇవన్నీ? నిజానికి ఇది నిపుణులకి ఇచ్చేయాలి. సో నీటిపారుదల రంగ నిపుణులకి దీన్ని అప్పగించేసి దాని మీద మనకన్నా చర్చ జరిపితే బాగుండే. కానీ దురదృష్టవశాత్తు మొదటి నుంచి జరుగుతున్నది ఏంటంటే ఇవి భావోద్వేగాలకి కారణమైన అంశాలు, ఈజీగా ఫ్లేరప్ కావడానికి అవకాశం ఉన్న అంశాలు. కాబట్టి అక్కడ పట్టిసీమ అనగానే అక్కడ రాయలసీమ ప్రాంత వాసులు దాన్ని ఓన్ చేసుకోవడం, ఇక్కడ పట్టిసీమ అంటే ఏదో అన్యాయం జరిగిపోతున్నది అని అనుకోవడం, వాళ్ళు అక్కడ ఇది పోలవరంలో భాగమేనని అనడం, ఇక్కడ బలమూడు ఎత్తిపోతల పథకం ఇది ఆల్రెడీ ఇంతకు ముందు అప్రూవ్డ్ స్కీము, అది ఉమ్మడి రాష్ట్రంలో అప్రూవ్ అయిన దాని మీద మీరు పంచాయతీ ఏందని మళ్ళీ దాని మీద, ఇవన్నీ దీని యాక్చువల్ గా నిపుణుల సంఘాలకు గా అప్పగించేసి ఇంజనీర్లకి, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లకి వాళ్ళకి గానీ అప్పగించేసి గానీ ఉంటే ఈ పంచాయతీలు ఉండకపో. కానీ దురదృష్టవశాత్తు జరుగుతున్నది ఏంటంటే ఇందులో ఎవరికి తోచినంత వాళ్ళు రాజకీయాలు పిండుకుందాము అనేటువంటి భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు, నీటికి సంబంధించిన అంశాలు, రైతులతో ముడిపడిన అంశాలు గనక ఈ భావోద్వేగాలు ఈజీగా ఫ్లేరప్ చేయడానికి కొంతకాలం ఇవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుపోయే కొద్దీ సమాజానికి అంత నష్టం కలుగుతుంది. దీని ఇంపార్షియల్ గా నీటిపారుదల రంగ నిపుణులు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, అటుపక్క దరువురు వీరయ్య గారు ఉన్నారు, ఇటుపక్క విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం దీన్ని మీరు పరిష్కరించండి, ఈ అంశాల మీద మీరు ఒక అభిప్రాయాన్ని ఇవ్వండి, సమాజానికి ఒక ఇది ఇవ్వండి, డైరెక్షన్ ఇవ్వండి అని అంటే రెండు సమాజాలు పడతాయి. ఎవరు అక్కడైనా రైతే, ఇక్కడైనా రైతే. రైతు అసలు అంతిమంగా రైతు నష్టపోతున్నాడు. ఇవాళ రైతు ఆత్మహత్యలు మనం చూసినా రైతు పంట వేసుకుని ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి సమాజంలో ఎక్కడైనా అంతిమంగా రైతు నష్టపోతున్నాడు గనక రెండు రాష్ట్రాలలో ఉండేటువంటి రైతు ఎవరైనా భారతదేశ పౌరుడే గనక ఆ విశాల దృక్పథంతో వాళ్ళని చూడాల్సిన అవసరం ఉన్నది. దానికి సంయమనం అవసరం. ఇది కేవలం ఉద్వేగాలని ఇచ్చేసేటువంటిది అది కాదు, ఆ విశాల దృక్పథంతో వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నాను. పట్టిసీమ గురించి అనుమతి లేకుండా పట్టిసీమ కడుతున్నారు, అనుమతులున్న పాలమూరు కూడా అడ్డుపుల వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ గానే మాట్లాడారు. మరి పట్టిసీమ విషయంలో మళ్ళీ మీరు కూడా మాట్లాడారు, కొత్త అంతరాష్ట్ర ప్రాజెక్టు కానే కాదు, అదేమి తెలంగాణ అభ్యంతరం సరికాదు, గోదావరిలో భాగంగానే పట్టిసీమ కడుతున్నాం అని అంటున్నారు. దాన్ని సో అంటే రెండు రకాల వాదనలు కరెక్ట్ గానే ఉన్నాయని అనిపిస్తుంది. మరి ఏ వాదన కరెక్ట్ గా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి? పోలవరం 80 టీఎంసీ లేదు, కృష్ణా బేసిన్ కి తరలించాలి. అదొక్కటే కాదు, పోలవరంలో ఉండేది వైజాగ్ దాకా 526 గ్రామాలకి మంచినీళ్లు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో దాదాపు 10 లక్షల ఎకరాల ఉన్న ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల పైచిలకు ఎకరాల యొక్క కొత్త ఆయకట్టు, ఇవంతా టోటల్ పోలవరంలో భాగం. దీంట్లో ఈ టోటల్ పోలవరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పూర్తి చేస్తామని జరుగుతుంది. పర్టికులర్లీ రాయలసీమకి వాటర్ ఇవ్వాలంటే కృష్ణా శ్రీశైలం నుంచి ఇవ్వాలి. శ్రీశైలంలో మీరు అన్నట్టు
వాటర్ అంత లేదు సర్ప్లస్ దీని మీద కట్టేశారు అప్పుడు రాజశేఖర్ సర్ప్లస్ ప్రాజెక్టులు మాకు దాన్ని ఏమంటారు దాని ఫ్లడ్ వాటర్స్ బేస్ గా కట్టామంటే సర్ప్లస్ ప్రాజెక్ట్ గా కట్టాము సో ఉన్న ఇప్పుడు ఈ పోలవరం లో పోలవరం ప్రాజెక్టు ఆమోదమే కాకుండా ఇందాక నేను అన్న జలాగ్ని డబ్బులు నేస్తూ కాలువ మొత్తం వేశారు ప్రాజెక్ట్ అసలు లేదా లేదు ఇంత ఆశాస్పదం అది సరే ఇంకా దీనికంత పోతే అది అది అసలు ఆర్థిక కోణం అది రాజకీయ కోణం కాదు రాష్ట్రపోతం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదించిన పోలవరంలో ఈ ఎక్కడన్నా డీవియేషన్ ఉందా ఓకే పాయింట్ వన్ సరే మళ్ళా మనం పాలమూరుకు వస్తే పాలమూరుకు 2012-13 అనుకుంటాను 12-13 గుర్తులేదు అప్పుడు డికే అరుణ గారు ఇచ్చిన అప్లికేషన్ మీద కిరణ్ కుమార్ రెడ్డి సంతకం చేసిన మాట వాస్తవమే 72 జీవో నెంబర్ 72 ఇచ్చిన మాట వాస్తవమే దాంట్లో స్పష్టంగా జూరాల ఆఫ్ షోర్ లో సర్వే చేయమని ఇచ్చారు ప్రాజెక్ట్ ఆమోదం కాలేదు ఏం కాలేదు డిపిఆర్ వచ్చిందని అంటున్నారు డిపిఆర్ ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం కావాలి కదా సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం అయింది కాంగ్రెస్ పార్టీ బాధలేదు నువ్వు ఇప్పుడు ఇద్దరు జీవో జీవో పెట్టుకుని ఇద్దరు జీవో పెడితే ఎట్లా ఆ జీవో 72 జీవో మేము ఒప్పుకుందాం అదేమిది జూరాల ఆఫ్ షోర్ లో సర్వే చేయమని చెప్పి ఇచ్చిన జీవో మేము ఇప్పుడు మీ రాష్ట్ర ప్రాజెక్ట్ ఉంటే మీ రాష్ట్ర ప్రాజెక్ట్ కడితే మేము కాదనే హక్కు లేదు మాకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదించి సురక్షంగా కట్టుకుంది గోదావరి బోర్డుకి రాశారు లెటర్ మహేంద్ర గోదావరి బోర్డుకి రాశారు లెటర్ మేము కృష్ణాపురం రాశాము సో ఈ ఫెటాల్ సెంట్రల్ వాటర్ కమిషన్ కన్సన్స్ దట్ పరిశ్రమ కట్టకూడదు అని ఒకరు చెప్తే అప్పుడు చూసుకున్నాం రైట్ జీవోలు కావాలి చేతులు ఊపుతారు మాకు కావద్దా జీవోలు మేము అడగారు ఏ జీవో ఉన్నది పట్టి సీమ పోలవరానికి ఏమున్నాయి మీకు పోలవరం ప్రాజెక్ట్ వాళ్ళు వాళ్ళు మోసం చేస్తే కరెక్ట్ ఎదుటోడు కట్టుకుంటే తప్పు ఇది వాళ్ళ పాలసీ రెండు రాష్ట్రాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంత కసితోటి ఎట్లా అండి మీ బాధ మీరు పడండి మాకు మాకు అధికారికంగా మా వాటాకి ఎంత వస్తే మేము చట్ట ప్రకారం తీసుకుంటాం మేము మాది పర్మిషన్ లేదు వీళ్ళు సంసారం మేము చేస్తే వేరే సిడబ్ల్యూసీ నుంచి అనుమతి తెచ్చుకోండి అందుకని మేము చెప్పట్లేదు వాటర్ మా దగ్గర వస్తుంది ఆ విషయాన్ని ప్రధానంగా ఆయన దగ్గర ప్రస్తావించడానికి కూడా గవర్నర్ దగ్గర ప్రస్తావించడానికి కూడా కొంచెం మనం ఆలోచిస్తాం ఓకే రాజమోహన్ గారు గవర్నర్ గారిని నిన్న కేసీఆర్ కలిశాడు వివిధ కొన్ని అంశాల మీద అంశాలు యూనివర్సిటీ అంశం ఉన్నది వేరే అంశాలు ఉన్నాయి ఆ ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్పిటల్ సంబంధించిన అన్ని అంశాల మీద వారికి ఒక సంక్షిప్తమైనటువంటి వివరణ ఇవ్వడానికి వారు వెళ్ళినారు కలిసారు గౌరవపూర్వకంగా దాన్ని అక్కడ బేసికల్ గా జరిగేది ఏంటంటే గోదావరి నీటి కృష్ణా బేసిక్ మరణించే వట్టిసీమ ప్రాజెక్టు విషయం లోపల మేము అనేది ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా ఉన్నది అనేది మీరన్నారు సార్ మీరు ఒక జీవో ఇట్లా చూపెట్టి ఇట్లా చూపెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చింది ఇలా చూపెడుతుంది అని మాట్లాడుతున్నారు కదా నేనేమంటే మీరు కూడా చూపెట్టింది ఇట్లా రైట్ మీ పోలవరం ప్రాజెక్ట్ లో అలా డిజైన్ ఉన్నది ఏమంటారండి పూర్వ విభజన చట్టం అనేది ఒకటి ఉంది దానికి అనుకూలంగా మనం పోతున్నామా లేదా అనేటప్పుడు ప్రజల దగ్గరికి సి చంద్రబాబు నాయుడు గారు కాదు కేసీఆర్ కాదు
ఇక్కడ వచ్చిన నీటి పరద బోర్డు మెంబర్స్ గాని దానికి సంబంధించిన నిపుణులు గాని ఈ రోజు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ వాద వాదోప వాదాలు చేసుకుంటూ ఒకరు తప్పును ఒకరి మీద పెట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగబోతుంది అనే విషయం అంటున్నాం. దాని కౌంటర్ గా మీరు ఎలా ఉండాలంటే విత్ డాక్యుమెంటరీ ప్రొవైడ్ చేయాలి. ఇటు కూడా ఇది పోలవరం ప్రాజెక్ట్ గానీ మన మహబూబ్ నగర్ దాని ప్రాజెక్ట్ పాలమూరు ప్రాజెక్టుల విషయం గానీ ఇలా ఎత్తిపోతాం విషయం గానీ మేమేదైనా ప్రజా వ్యతిరేకంగానే మనకు ఆంధ్ర ప్రాంతానికి దెబ్బతీసే విధంగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఆ ట్రిబ్యునల్ తోటి చూపెట్టాల్సిన అవసరం మీరు మాట్లాడి దీన్ని రాజకీయ తీసుకొని ప్రజలకు నష్టం రాజకీయ నష్టం చేస్తున్నారు ప్రజలకు నష్టం చేస్తున్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.